హలో టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, వెల్కమ్. సో ఇప్పుడు అన్అకాడమీ మనకి కొత్త ఐకానిక్ కోర్స్ ని లాంచ్ చేసిందండి. సో అన్అకాడమీలో మీరు దాని సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైవ్ డౌట్ సెషన్ ఉంటుంది, సాల్వింగ్ సెషన్, లైవ్ మెంటరింగ్ సెషన్, ఫిజికల్ గా నోట్స్ ఇస్తారు, అండ్ చాలా బెనిఫిట్స్. ప్లస్ సెషన్ కంటే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇంకా ఏంటంటే, మీరు ఏదైనా సరే మీ మెంటర్స్ తోటి త్రూ యాప్, త్రూ ఫోన్ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఆడియో కాల్ ఛాన్స్ కూడా ఉంటుంది. మీ డౌట్స్ అన్ని ఆడియో కాల్స్ ద్వారా ఆన్సర్ చేసుకోవచ్చు. మీరు స్లాట్ టైమింగ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ పిక్ చేసుకొని ఏ సెషన్లో మీకు కావాల్సిన డౌట్ మీకు అర్థం అవ్వకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు అన్అకాడమీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తుంది. సో ఫార్ ఇప్పుడైతే కొత్త కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఫిజిక్స్ సబ్జెక్ట్ కానీ ఇన్ డీటెయిల్డ్ గా కావాలంటే మీకు బ్యాచ్ తో పాటు వస్తుంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, నాలుగు సబ్జెక్ట్స్ కూడా, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నాలుగు సబ్జెక్ట్స్ కూడా సపరేట్ సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. సో మనకి 11th కి ఒక బ్యాచ్ ఉంటుంది, 12th క్లాస్కి ఒక బ్యాచ్ ఉంటుంది, అలానే లాంగ్ టర్మ్ కి ఒక బ్యాచ్ ఉంటుంది. సో ఏ క్లాస్ కు ఆ క్లాస్ బ్యాచ్ సపరేట్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నీట్, యూజీ, సిబిఎస్ఈ వాళ్ళ కోసం స్పెషల్ గా ఒక ప్లాన్ రిలీజ్ చేసింది. సో ఇది క్లాస్ 9th వాళ్ళు, 10th వాళ్ళు తీసుకోవచ్చు ఈ ప్లాన్. ఇది యాక్చువల్ గా 2 ఇయర్స్ కానీ మనం తీసుకుంటే 4 ఇయర్స్ పాటు ఉంటుంది ఈ ప్లాన్. సో అన్లిమిటెడ్ అనమాట. మీరు ఐకానిక్ క్లాసెస్, ప్లస్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ అన్ని చూడొచ్చు. సో ఇదేంటంటే 9th కి 10th కి 11th కి 12th కి 4 ఇయర్స్ పాటు కంటిన్యూస్ గా ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కి మాత్రం ఆఫర్ ప్రైస్ ఉందండి. సో హరియ, అండ్ ఇంకా ఈ రోజు టాపిక్ వస్తే మనం సో ఫార్, సో ప్లాన్ కింగ్డమ్. సో ప్లాన్ కింగ్డమ్ ని బెంథమ్ అండ్ హుక్కర్ ఎలా క్లాసిఫై చేశారో మీకు ఇప్పుడు చెప్తాను. సో ఓకే, సో ప్లాన్ కింగ్డమ్ లో మనకి 2 డివిజన్స్ ఇచ్చారు ఇక్కడ. సో క్రిప్టోగామే, ఫినరోగామే. క్రిప్టోగామే అంటే సీడ్లెస్ ప్లాంట్స్ అని అర్థం, ఫినరోగామే అంటే సీడెడ్ ప్లాంట్స్ అని. సో ఈ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు అని మర్చిపోకండి, బెంథమ్ అండ్ హుక్కర్. సో వీళ్ళిద్దరూ ఈ క్లాసిఫికేషన్ ఇచ్చారు. అండ్ సో ఫార్ చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. తర్వాత సీడ్లెస్ ప్లాంట్స్, సీడ్లెస్ ప్లాంట్స్ 3 రకాలు, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. థాలోఫైటా అంటే దాని బాడీ థాలస్ లాగా ఉంటుంది, అంటే రూట్స్, స్టెమ్స్, లీవ్స్ ఇలా ఏమీ ఉండవు. సో థాలోఫైటా కింద మనకి ఆల్గే, ఫంగై, లైకెన్స్ ఇవి వస్తాయి. కానీ ఆల్గే మాత్రమే మనం కన్సిడర్ చేయాలి ప్లాంట్ కింగ్డమ్ దగ్గరకు వచ్చేసరికి. ఈ 3 కూడా థాలోఫైటా కిందకే వస్తాయి, ఎందుకంటే వాటి బాడీని మనం థాలస్ అని చెప్తాం కాబట్టి. నెక్స్ట్ బ్రయోఫైటా. బ్రయోఫైటా అని మనం ఏమంటామంటే ఆంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం. అంటే ఇవి బోత్ ల్యాండ్ మీద ఉంటాయి, వాటర్ లోనూ ఉంటాయి. సో ల్యాండ్ కి దగ్గరగా, వాటర్ కి దగ్గరగా ఉండే ల్యాండ్ లోనే ఉంటాయి ఇవి. సో కాబట్టే వాటిని ఆంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అన్నాం. దాని తర్వాత టెరిడోఫైటా. టెరిడోఫైటాని మనం ఫస్ట్ ట్రూ వాస్కులర్ ప్లాంట్స్ అంటారు. అంటే జైలం అండ్ ఫ్లోయం ఫస్ట్ కనిపించింది టెరిడోఫైటాలోనే. కానీ మనకి జైలం వెజల్స్ కానీ కంపానియన్ సెల్స్ కానీ సీవ్ ట్యూబ్ సెల్స్ కానీ ఉండవు, అవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ టెరిడోఫైట్స్ ని బయాలజికల్ స్నేక్, బొటానికల్ స్నేక్స్ అని కూడా అంటారు, అవి చూడడానికి అలా ఉంటాయని. దాని తర్వాత సీడెడ్ ప్లాంట్స్, ఫినరోగామ్స్. ఈ ఫినరోగామ్స్ లో 2 రకాలు, సీడ్స్ బయటకు కనిపించేవి, సీడ్స్ కనపడవి, నేకడ్ సీడ్స్, అసలు సీడ్స్ బయటకు కనిపించినవి, లేదా ఫ్లవర్లెస్ ఫ్లవరింగ్, అంటే పువ్వు లేనిది పువ్వు ఉండేది. జిమ్నోస్పర్మ్స్ కి ఏంటంటే సీడ్ అలా బయటకు కనిపించేస్తుంది. సో దీంట్లో నేకడ్ ఓవ్యూల్ ఉంటుంది కాబట్టి నేకడ్ సీడ్ ఉంటుంది. సో అది జిమ్నోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్ వచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. ఎప్పుడు సీడ్ కూడా ఫ్రూట్ లోపల ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఈ యాంజియోస్పర్మ్స్ 2 రకాలు, ఒకటి మోనోకాట్స్, 2 డైకాట్స్. మోనోకాట్స్ అంటే సింగిల్ కాట్లీడన్, డైకాట్స్ అంటే 2 కాట్లీడన్స్. ఓకేనా? సో మోనోకాట్స్ ఇప్పుడు రైస్, వీట్, బియ్యం, గోధుమలు ఇవన్నీ కూడా మోనోకాట్స్ కిందకు వస్తాయి, షుగర్ కేన్. ఇంకా డైకాట్స్, సో డైకాట్స్ అంటే మనకి 2 కాట్లీడన్. మ్యాంగో అనేది ఒక డైకాట్లీడన్ ప్లాంట్, అంటే దాంట్లో 2 కాట్లీడన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్ లో డివిజన్స్, క్లాసెస్ ఇంతవరకు ఉంటుంది. కింగ్డమ్, డివిజన్, క్లాస్. సో ఇది ప్లాంట్ కింగ్డమ్. ఈ ప్లాంట్ కింగ్డమ్ ని ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్, యాంజియోస్పర్మ్, సో ఇలా 5 డివిజన్స్ గా డివైడ్ చేశారు. ఓకే, సో ఆల్గే వచ్చి, ఆల్గేలో మనకి మళ్ళీ 3 క్లాసెస్ ఉన్నాయి.
క్లోరోఫైషియా, ఫియోఫైషియా, రోడోఫైషియా. అంటే వచ్చి వాటి రెస్పిరేటరీ పిగ్మెంట్ ని బట్టి క్లాసిఫై చేశారు. క్లోరోఫైషియా వచ్చి గ్రీన్ కలర్ లో ఉంటుంది, ఫియోఫైషియా వచ్చి బ్రౌన్ కలర్ లో ఉంటుంది, రోడోఫైషియా వచ్చి రెడ్ కలర్ లో ఉంటుంది. క్లోరోఫైషియాకి ఎగ్జాంపుల్ వచ్చి క్లమిడోమోనాస్, యులోత్రిక్స్, వాల్వాక్స్, స్పైరోగైరా. ఫియోఫైషియాకి ఎగ్జాంపుల్స్ వచ్చి లామినేరియా, సర్గాజం, ఎక్టోకార్పస్. రోడోఫైషియాకి ఎగ్జాంపుల్స్ వచ్చి పోర్ఫైరా, గెలీడియం. సో ఈ గెలీడియంలో నుంచే మనకి అగార్ అగార్ తీస్తారు, చైనా గ్రాస్ అంటారు కదా అది. దాని తర్వాత బ్రయోఫైట్స్. బ్రయోఫైట్స్ లో రెండు క్లాసెస్ ఉన్నాయి. సో లివర్ వాట్స్, లివర్ వాట్స్ అంటే హెపటికాప్సిడా, మోసస్, బ్రయోప్సిడా. సో మర్చెన్షియా అనేది లివర్ వాట్స్ కిందకు వస్తుంది, స్పాగ్నమ్ అనేది మోసస్ కిందకు వస్తుంది. ఈ స్పాగ్నమ్ కి ఒక ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే అది లివింగ్ థింగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దాని ప్యాకింగ్ మెటీరియల్ గా వాడతారు, ఎందుకంటే దీనికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత టెరిడోఫైట్స్. టెరిడోఫైట్స్ లో నాలుగు రకాలు, సైలోఫైటా, లైకోఫైటా, స్పీనోఫైటా అండ్ టెరోఫైటా. సైలోఫైటాలో అయితే సైలోటమ్, మెప్టెరిస్, ఇంకా లైకోఫైటాలో అయితే సెలాజినల్లా, లైకోపోడియం. స్పీనోఫైటాలో అయితే ఈక్వెస్టమ్, దీన్ని హార్స్ టెయిల్ ఫర్న్ అంటారు, ఇది చూడడానికి గుర్రం తోకలా ఉంటుంది. అండ్ టెరోఫైటాలో అయితే డ్రయోప్టెరిస్, అజోలా. అజోలా వచ్చి మనకి బయో ఫర్టిలైజర్ గా వాడతారు, ఇది యాక్చువల్ గా ఒక టెరిడోఫైట్ అనమాట. ఇది దీంట్లో అనబీనా అనేది సింబయోటిక్ అసోసియేషన్ తో ఉంటుంది. ఇలా చాలా 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 పాయింట్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో చూద్దాం. సో సాల్వీనియా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. దాని తర్వాత జిమ్నోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్ కి వస్తే సైకాడెల్స్ అంటే సైకస్, కోనిఫెరల్స్ అంటే పైనస్, గింకోగేల్స్. సో గింకోగు బైలోబా. సో ఇది వచ్చి లివింగ్ ఫాసిల్ అనమాట జిమ్నోస్పర్మ్ లో. అండ్ జెనిటేల్స్, జెంటేల్స్ వచ్చి జెంటేల్స్, ఎఫెడ్రా. సో ఈ ఎఫెడ్రా నుంచే మనకి ఎఫెడ్రైన్ అనే ఒక కాంపౌండ్ ని తీస్తారు బయటికి. సో అది డ్రగ్ గా వాడతారు. దాని తర్వాత యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ మెయిన్ గా టూ టైప్స్, డైకాట్స్, మోనోకాట్స్. అంటే రెండు కాట్లీడన్స్ ఉంటే డైకాట్స్, ఒక కాట్లీడన్ ఉంటే అది మోనోకాట్. సో డైకాట్స్ అయితే ఎగ్జాంపుల్ మస్టర్డ్, సన్ఫ్లవర్, ఇలా. మోనోకాట్స్ కి అయితే గ్రాసెస్, సీరల్స్ ఇవన్నీ. సో ఇవి ప్లాంట్ కింగ్డమ్ యొక్క క్లాసిఫికేషన్, ఇది అవుట్లైన్ అనమాట. మనకి కింగ్డమ్, డివిజన్, ఇంకా క్లాసెస్, ఈ మూడు ఇంకా వాటి ఎగ్జాంపుల్స్ వరకు అర్థమైతే చాలు. సో ఇవి సోఫార్ మనకి, ఇంకా వీటిని ఎలాబరేట్ చేసుకుంటూ పోతా. మీకు ఇంకా కానీ ఏదైనా టాపిక్స్ లో డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా టాపిక్ స్పెషల్ గా మీకు వీడియో కావాలన్నా నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. నేను మోస్ట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ప్రిపేర్ చేసి నేను పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ అ లాట్.